హాయ్ అండి, మీ దగ్గర ఎప్పుడన్నా ఇడ్లీ పిండి మిగిలిపోతే ఇలా పునుగులు వేయండి, చాలా బాగుంటాయి. ఫస్ట్ వచ్చేసి మనం ఇడ్లీ పిండిలో కొంచెం సోడా ఇంకా మైదా యాడ్ చేసుకుందాం. ఇందులో కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేశాను. అంటే ఎక్కువ మైదా యాడ్ చేయడం ఇష్టం లేక కొంచెం మైదా కొంచెం గోధుమ పిండి యాడ్ చేశాను. కొంచెం ఉప్పు ఇంకా ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చితే పచ్చిమిర్చి అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు తినారని చెప్పి నేను యాడ్ చేయలేదు. అలాగే కొంచెం గోరు వెచ్చని వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అది ఎంత బాగా నమ్మితే అంత బాగా వస్తాయి. ఒకవేళ 1/2 అవర్ 1 అవర్ మీకు టైం ఉంటే ఇంకా బెస్ట్, ఇంకా బాగా పొంగుతాయి అన్నమాట. సోడా అనేది ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. చూసారా, నేను చిటికడే వేసాను, అదే సరిపోతుంది. ఇలా ఎక్కువ కలుపుకోవడం వల్ల ఎయిర్ లోపలికి వెళ్తుంది. ఎయిర్ లోపల మనం ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి అన్నమాట. ఎయిర్ లోపలికి వెళ్తే మనం ఇట్లా తుంచినప్పుడు లోపల ఇట్లా గ్యాప్స్ వస్తాయి. అలా గ్యాప్స్ రావాలంటే మనం ఎక్కువసేపు కలుపుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని వేసుకోవాలి. కొంతమంది వేస్తే దగ్గరగా అయిపోతాయి అన్నమాట. ఇలా క్రిస్పీగా చక్కగా బాల్స్ లాగా పొంగవు. అలా పొంగలేవంటే మనం ఎక్కువసేపు కలపలేదని అర్థము, లేదా పిండి నానలేదని అర్థం. వెంట వెంటనే వేసేస్తే అవి బాగా రావు. ఇవి లో ఫ్లేమ్లో ఫ్రై అయితే మనకి క్రిస్పీగా వస్తాయి, హై ఫ్లేమ్లో పెడితే సాఫ్ట్గా వస్తాయి. చిన్న సైజులో వేసుకుంటున్నాం కాబట్టి లోపల పిండి ఉడుకుతుందా లేదా అనే డౌట్ ఉండక్కర్లేదు. ఈ సైజులో వేసుకుంటే పిండి ఉడికిపోతుంది. వీటికన్నా పెద్ద సైజు వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేసుకోవాలి. చూసారా, రెడీ అయిపోయినవి. ఇవి ఏ చట్నీతో తిన్నా బాగుంటుంది. గుల్లపప్పు అయినా, పల్లీలైనా, కొబ్బరి చట్నీ అయినా, ఏ చట్నీతో అయినా బాగుంటుంది. ఇలానే అన్నీ వేసుకోవాలి. ఇవి ఈవినింగ్ స్నాక్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెట్టడానికి బాగుంటుంది. అంతేనండి, రెడీ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐడియా అని చెప్పచ్చు ఇది. నేను ఇందులో ఏం చేశానంటే కొన్ని పెసలు, బొబ్బర్లు, శనగలు ఇంకా పల్లీలు యాడ్ చేసుకున్నాను. ఇలా అన్నీ ఈక్వల్గా కలిపి పెట్టుకుందాము. పెట్టుకుని వాటిని ఏం చేయాలంటే నానపెట్టుకోవాలి. నానపెట్టుకుంటే ఇలా మొలకలు వస్తాయి. వండే అంత నానపెట్టుకోవాలి. వాటర్ తీసి పక్కన పెట్టేస్తే ఇలా మొలకలు ఎత్తుతాయి. వీటిని ఏం చేయాలంటే ఇప్పుడు మనము ఒక గ్రైండర్లో కానీ ఇలా మిక్సీ జార్లో కానీ మిక్సీ చేసుకోవచ్చు. అందులో నేను కొన్ని పచ్చిమిర్చి, వాటర్, ఇంకా అల్లం ముక్కలు యాడ్ చేశాను. అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడటానికి కొంచెం పెసరపిండి టెక్స్చర్ ఎలా ఉంటుంది, పెసరట్టుకు పిండి మనం ఏదైతే చేసుకుంటామో అలా ఉంటుంది. ఇప్పుడు పాన్ హీట్ అయిన తర్వాత అందులో మనం ఇవి దోశల్లా వేసుకోవాలి. వీటిని నెయ్యితో కాల్చుకున్నా, ఆయిల్తో కాల్చుకున్నా బాగుంటుంది. కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి.
ఇది లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. మూడింటికి అన్నం, మూడింటికి అలా తినేది అన్నం. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను నేను. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి, దోశ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.